మొత్తానికి 500 ఏళ్ళ కళ నెరవేరబోతుంది. రేపు ఉదయం అంటే జనవరి 22న కూడా రామ మందిరం బాలరాముడు ప్రతిష్ఠించబోతున్నారు. సోమవారం నుంచి కూడా దీవెనలు అందుకోబోతున్నాడు శ్రీరాముడు. అయితే 2.77 ఎకరాల్లో కూడా రామ మందిరాన్ని నిర్మించడం అయోధ్యలో అనేది చాలా గొప్ప విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అయోధ్య మొత్తం రామమయంతో కూడా మారుమోగిపోతుంది. ఇప్పటికే అందరూ అక్కడికి చేరుకుంటున్నారు. భక్తులే కాదు, విఐపీలు అలాగే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ఇక్కడ ఉన్న తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, రేపు చాలామంది అంటే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం కాబోతుంది. ఇంకా అతిరథ మహారాజులు కూడా మొత్తంగా 7,000 మంది ఇక్కడికి చేరుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. బందోబస్తు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. సో ఎలా ఉండబోతుంది రేపు ఈ ప్రాణ ప్రతిష్ఠ అనేది? ఇక ప్రాణ ప్రతిష్ఠ, రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరగబోతుంది. దీనికి సర్వం సిద్ధం చేసింది తీర్థ ట్రస్ట్. మరి ఇప్పటికే దాదాపుగా 10,000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. కొన్ని వేల కెమెరాలను ఏర్పాటు చేశారు, డ్రోన్లు. అలాగే ఇంకా దాదాపుగా 1,100 కోట్ల రూపాయలతో నిర్మించిన రామ లయంలో ఈ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా చూసుకున్నట్టుగా ఒక విఐపీలందరినీ కూడా జాబితాలు వారిగా, ఏ జాబితాలో కొంతమందిని, అలాగే కొన్ని జాబితాలు తయారు చేశారు. ఏ జాబితాలో 500 మంది, 506 మంది అత్యంత ప్రముఖులను చేర్చారు. టోటల్ గా చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు 7,000 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆ మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా కానివిని ఎరిగిన రీతిలో ఆకాశమంతా పందిరి వేసి భూలోకమంతా ఒక పండుగలాగా ఇక్కడ చేస్తున్నారు. చూసుకున్నట్టయితే అయోధ్య మొత్తం కూడా విద్యుత్ దీపాలతో, చాలా విద్యుత్ అలంకరణలతో బగబగా ఎలిగిపోతుంది. ఇక చూసుకున్నట్టుగా శ్రీరాముడు భవ్య మందిరానికి G+2 పద్ధతిలో నిర్మించారు. భక్తులు తూర్పున 32 మెట్లు ఎక్కి ప్రధాన చేరుకుంటే, మనం చూసుకుంటే ఇక్కడ శబరిమలలో ఎలాగ మెట్లు ఎక్కుతారు, అక్కడ 14 మెట్లు ఎక్కుతారు. 18వ అంబడి ఎక్కి ఆ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు భక్తులు. ఇక్కడ చూసుకున్నట్టుగా 32 మెట్లు ఎక్కి ప్రధానాలయంలో చేరుకుంటారు. ఆలయ సముదానానికి ఆధునికంగా పశ్చిమాన 380 అడుగులతో సంప్రదాయ నగర విధానంలో నిర్మించారు. 250 అడుగుల వెడల్పు, అలాగే 161 అడుగుల 161 అడుగుల ఎత్తున భవ్య మందిరం ఆకట్టుకునేలా చాలా అద్భుతంగా ఉంది. ఇక రేపు మన దేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి తరించేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఆ నూతన మందిరానికి పాత విగ్రహం మైసూరుకు చెందిన అరుణ్ యోగి రాజు తీర్చిదిద్దిన 51 అంగుళాల శ్రీరాముడి నూతన విగ్రహం ఇప్పటికే గర్భగుడిలో కొలువు తీర్చారు. కోర్టు సహా పలు విధాల కారణంగా అనేక సంవత్సరాలుగా తాత్కాలిక మందిరంలో ఉండిపోయిన రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహాన్ని భవ్య మందిర్లో ప్రతిష్ఠించనున్నారు. మరి రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహం 5 నుంచి 6 అడుగుల మాత్రమే ఉంటుంది. 25 నుంచి 30 అడుగుల దూరం నుంచి వీక్షించడానికి భక్తులకు సులభం కాదని శ్రీ రామజన్మ తీర్థ ట్రస్ట్ చెప్పింది. మరి ఏదేమైనా 50 రకాల ప్రత్యేక మంగళ వాయిద్యాలు ఉన్నాయి. మంగళ వాయిద్యాలు అంటేనే మనకి అదొక శుభం. మరి 58 రకాల మంగళ వాయిద్యాలు మధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మంగళ ధ్వని నిర్వహిస్తామని చెప్పేసి రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ చెప్పింది. మరి సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన 50 మంది సంగీత వాయిద్యకారులు ఒకే వేదికపై వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి అయోధ్య అంతా కాషాయమయం అయిపోయింది. రామ జన్మభూమి మొత్తం కూడా జెండాలతో, కాషాయ జెండాలతో ఆధ్యాత్మికతను శోభను నింపుకుంది. ఇక ఎటు చూసినా సీతారాముడి కటౌట్లు. మరి ప్రాణ ప్రతిష్ఠకు అద్దులు ఆహ్వానిస్తూ పోస్టర్లు, హోర్డింగ్లు వేలాదిగా ఉన్నాయి. దాదాపు 10,000 మంది పోలీసులు, ఇప్పటికే ఎన్ఎస్జి కమాండర్స్. ముఖ్యంగా చూసుకున్నట్టుగా ఇక ఖలిస్తాన్ తీవ్రవాద సంస్థ నుంచి వచ్చిన హెచ్చరింపుల నేపథ్యంలో భారీ భద్రతను పెంచారు. వివిఐపీలకు ఇప్పటికే ఎన్ఎస్సి కమాండోలు కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక గగన తలంలో కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మరి టోటల్ గా కూడా అయోధ్య మొత్తం కూడా భద్రతా దళాల గుప్పట్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కార్యక్రమానికి కేవలం 7,000 మందిని మాత్రమే, వివిఐపీలను మాత్రమే ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. ఇక 10,000 CCTVలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అనుబనున జల్లుడు పెడుతున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నారు. మరి డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ జామర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ప్రమాదకర పరిస్థితి ఏర్పడినా కూడా దాన్ని ఎదుర్కొని తట్టుకునేందుకు ఇక
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అయోధ్యకు తరలించారు. మరి అయోధ్యలో రసాయన అనుదారులను భూకంపాలు వంటి విపత్తులు తట్టుకునే విధంగా ఈ ఎన్డీఆర్ఎఫ్ శిక్షణ పొంది ఉన్నారు. మరి భద్రత విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. మరి దాంతో పాటు ఇక పిఆర్ కోడ్ ఆధారంగా ఇక్కడ పాసెస్ ఇచ్చారు. మరి దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ ఉంటుంది. మరి ఏదేమైనా సరే ఇక ప్రధానమంత్రితో సహా 7,000 మంది ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు. ఇక ఇది గతంలో ఎప్పుడు జరగని విధంగా భారతదేశ చరిత్రలో తని విని ఎరుగని రీతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దాదాపుగా అందరూ కూడా హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం షెడ్యూల్ కానీ మనం